ఈరోజు లోకేష్ గారు యువగళం అన్న పేరుతో వస్తున్నారు అది యువగళం కాదు తెలుగు దేశానికి మంగళం వాడే కాలం దగ్గర పడింది ఎందుకంటే నేనే హైదరాబాద్ కట్టాను అని చెప్పి ఎప్పుడు గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ ఎలక్షన్స్ లోకేష్ ని చేయమని బాధ్యతలు ఇవ్వగానే ఏ విధంగా అక్కడ టీడీపీ జెండాను పీకి పడేశారో మనం చూసాం अलागे कुप्पानिकि वेल्लि नाना नेनु चूसुकुंटानु अन्नाडु लोकल बॉडी एलक्षन्स अन्नी कूडा पडुकोबेट्टाडु मोन्न मुनिसिपालिटी कूडा ए विधंगा पडुकुंदो मनं चूसां अलागे मंगलगिरिनि मंदलगिरि अंटुन्न ई पेद्द मनिषि वार्ड मेंबर्कि एक्कुव एम्मेल्येकि चाला तक्कुव अदि प्रजलु निर्णयिंचारु तरिमि कोट्टारु तंड्रि मुख्यमंत्री काबट्टि दोंगदारिन एम्मेल्सी मंत्री अय्याडु गानि प्रजल ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ప్రజలు ఏ విధంగా ఆయనకి రిప్లై ఇస్తారో మన జనరల్ ఎలక్షన్స్ లోనే చూశారు తన తాత ముఖ్యమంత్రి తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తాను మంత్రిగా ఉన్న సమయంలోనే ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అంటే ఇంతకన్నా వేస్ట్ లీడర్ ఎవరైనా ఉన్నారో ఒకసారి ఆలోచించండి అలాంటి వాడిని చూసి జగన్ మోహన్ రెడ్డి గారు మేము భయపడిపోతున్నామంట దేనికి భయపడిపోతున్నామో ఒకసారి చెప్పాలి ఈ రోజు తన సొంత జెండా సొంత అజెండాతో 3680 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని నేను మీకు ఇది చేస్తాను అని భరోసాని ఇచ్చి వారి నమ్మకంతో ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఇవని అనేకమైన విషయాలను కూడా సంక్షేమ రూపంలో అభివృద్ధి రూపంలో చూపటమే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే नंबर वन प्लेस लो अनेक रंगाल्लो पेटडं वल्ला ई रोजु देशंलोने बेस्ट सीएम्स लो मूडो प्लेस लो मन जगन मोहन रेड्डी गारु उन्नारु अन्न विषयं वाळ्ळु तेलुसुकोवाली अलांटि व्यक्ति नाना मुख्यमंत्रिगा उंडा तानु मंत्रिगा उन्नप्पुडे एम्मेल्येगा ओडिपोते अतन्नि चूसि मेमु एंदुकु भयपडाली ई रोजु अतनिकि एंदुकु पादयात्र चेस्तुन्नाडो आयनकु अर्थं कादु एंदुकु सेक्यूरिटी इव्वालो वाळ्ळु अडुगुतुंटे पोलीसुलकु अर्थं कावट्लेदु ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయన పార్టీ ప్రెసిడెంట్ కాదు ఆయన ఎమ్మెల్యే కాదు ఇంకా ఎందుకు ఆయన చేస్తున్నాడో ఆయనకి ఎందుకు ప్రజలు రావాలి ఎందుకు ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వాలో ఇక భగవంతుడికే తెలియాలి యువశక్తి అది యువశక్త ముసలి శక్త అనేది మీకు మొన్న మీటింగ్ తోనే అర్థమైపోయి ఉంటుంది గతంలో ఒక పార్టీ పెట్టి ఆ కులం వాళ్ళందర్ని తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేసి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి వెళ్లిపోయారు మళ్ళీ ఇంకో పార్టీ పెట్టి బీజేపీకి తెలుగుదేశం పార్టీకి ఓటేయమన్నారు మళ్ళీ సిపిఎం సిపిఐ అలాగే బీఎస్పీ తో జతకలిసి దానికి ఓటేయమన్నారు ఇప్పుడేమో మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు సంకనెక్కుతానని చెప్పి ఈ మధ్య కొత్తగా మీటింగ్ పెట్టారు ఒకరేమో ఆయన్ని సీఎం గా చూడాలనుకుంటున్నాను కొనీదల పవన్ కళ్యాణ్ అనే నేను అనేది ఆయన చెప్తే వినాలని అనుకుంటున్నానని ఆయన పక్కన చెప్తుంటే ఈయన అమ్మో నాకు అసలు సీట్లు కూడా అడగను వ్యతిరేక ఓటు చీలకూడదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే చాలు అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఆయన వెనకున్న వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి మమ్మల్ని అనేటప్పుడు కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు అందరికీ అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓటు చీల్చి మళ్ళీ చంద్రబాబు నాయుడిని గెలుపించడానికే ఆ రోజు ఇండిపెండెంట్ గా చంద్రబాబు నాయుడితో కలవకుండా ఎలక్షన్ కి వెళ్ళాడేమో అని అనుమానం వస్తుంది ఈ రోజు అతను చేస్తున్నది చూస్తుంటే కాబట్టి ఈ రోజు బీజేపీ కోటేని తెలుగుదేశం పార్టీకి ఓటేయని చెప్పిన పవన్ కళ్యాణ్ బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చాక ఏ బాబుకి జాబ్ ఇవ్వలేదు తన సొంత బాబు లోకేష్ బాబుకి మాత్రమే మరి ఏ విధంగా మంత్రి పదవి ఇచ్చి జాబ్ ఇచ్చుకున్నాడో మనం చూసాం అలాగే జాబ్ ఇవ్వలేని పరిస్థితిలో నిరుద్యోగ భృతి ఇస్తానని అది కూడా ఇవ్వకుండా మోసం చేస్తుంటే ఈ లోకేష్ ఈ పవన్ కళ్యాణ్ గాడిదలు కాస్తున్నారని అడుగుతున్నా ఈ రోజు యువశక్తి యువగళమని పెట్టి ప్రజల్లోకి పోయి ఏం చెప్తారు ఆ రోజు మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అడిగి ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు వేకెన్సీలన్నా ఎందుకు ఫిల్అప్ చేయలేదు ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఎందుకు అమ్మఒడి లేదు ఎందుకు విద్యా దీవెన వసతి దీవెన ఇవ్వలేదు ఎందుకు ఫీస్ రియంబర్స్మెంట్ పూర్తిగా ప్రభుత్వమే భరించి ప్రజల పిల్లలకు ఎందుకు చదువు చెప్పించలేదంటే ఏం సమాధానం చెప్తారు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక యువకుడిగా యూత్ ఐకాన్ గా
యూత్ కి ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు ఒక లక్ష్యం అంటూ పెడితే ఆ లక్ష్యం దిశగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎంత మంది కలిసి కట్టుగా తప్పుడు కేసులు పెట్టినా ఎవరికి లొంగకుండా పోరాడి ప్రజలకు అండగా ఉండి రోజు ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో చూశారు అలాగే యువత కూడా వారి వారి లక్ష్యాలను చేర్చుకోవాలి అంటే చేరుకోవాలి అంటే ఎటువంటి వాటికి భయపడకూడదు తల వంచకూడదు అనేది జగన్ సార్ని చూసి నేర్చుకోవాలి అలాగే ఎవరో పార్టీని లాక్కొని వెన్నుపోట్లు పొడిచి అధికారం లాక్కోటం జగనన్నకి ఇష్టం లేదు సొంత జెండా అజెండాతో ఎలా తన అనుకున్నది సాధించి తన తండ్రిని అభిమానించిన ఈ ప్రజలకి మంచి చేయాలనుకున్నాడో చేస్తున్నాడో మరి ప్రజలు గమనిస్తున్నారు ముఖ్యంగా యూత్ గమనించి ఈ రోజు ఈ పప్పు కన్నా ఈ పీకే కన్నా జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నో లక్షల రెట్లు బెటర్ అని అందరూ కూడా అట డైవర్ట్ అవడం జరిగింది అలాగే ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే దాదాపుగా 130,000 మందికి అట్ ఏ టైం ఏ విధంగా సచివాలయ వ్యవస్థలో మెరిట్ బేసిస్ లో ఎంత జెన్యూన్ గా జాబ్స్ ఇచ్చి ఈ రోజు వాటిని పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగాల్ని చిన్న వయసులోనే ఇవ్వడమే కాకుండా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశాన్ని మరి ఆంధ్రప్రదేశ్ లో కల్పించడం అనేది దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధి అలాగే 260,000 మందిని ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన అనేక సమస్యలకు పరిష్కారం ఇచ్చి లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమాన్ని అలాగే ఆ గ్రామాల్లో వార్డులో అభివృద్ధిని అందించే విధంగా ఎలా ముందుకు తీసుకెళ్లారో వీళ్ళకి ఉద్యోగం ఇస్తూ వీళ్ళతో వాళ్ళ ప్రాంతంలో సర్వీస్ చేయడం మనం చూసాం అలాగే పోలీస్ కి ఈ రోజు ఎగ్జామ్స్ అలాగే స్టాఫ్ నర్సులు డాక్టర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రిక్రూట్‌మెంట్స్ జరుగుతున్నాయో మనం చూస్తున్నాం ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగ హోదా కూడా వాళ్ళకి ఇవ్వడం మనం గమనిస్తున్నాం మరి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేదు ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ కి అలాగే లోకేష్ కి మీ నాయకుడు అని చెప్పుకునే దత్తపుత్రుడికి ఉత్తపుత్రుడికి ఇద్దర్ని అడుగుతున్నా ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లిస్టు బయటకు తీయండి మేము ఈ 3.5 సంవత్సర కాలంలో ఎన్ని ఇచ్చాము ఇంకా రాబోయే టైంలో 1.5 ఇయర్లో ఎన్ని ఇవ్వబోతున్నామో క్యాలెండర్ని పెట్టి అనౌన్స్ చేసి ఇస్తున్నాం ఇచ్చిన మాట ఎక్కడా కూడా మేము పొల్లు పోవటం లేదు కాబట్టి ఏదో యువగళం యువశక్తి అని చెప్పి ఏదో చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎన్ని ఎక్కువ రోజులు ప్రజల్లో తిరుగుతూ మాట్లాడితే మాకు అంత మంచిది ఎందుకంటే మీ మాట తీరు మీ ప్రవర్తన మీరు ఇచ్చిన మాట మీద నిలబడకుండా ఆఖరికి మీటింగ్ కు వచ్చిన కార్యకర్తలనే తిట్టడం మిమ్మల్ని నమ్మి వస్తే నన్ను ముంచేశారు అంటాడు నువ్వు పార్టీ పెట్టి అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఈయనే కదా మొత్తం తిరిగాడు యువశక్తి అని అప్పుడే తిరిగాడు మరి ఆ రోజు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి ఎందుకు ఆ పార్టీని మూసేశావు మళ్ళీ కొత్త పార్టీ తెరిచి ఎందుకు నువ్వు ఎలక్షన్స్కే పోకుండా అటు ఇటు ఓటేయించి మోసం చేశావు మళ్ళీ ఈరోజు ఏం చెప్పడానికి వచ్చావని ప్రతి గ్రామంలో అడుగుతారు మీరు వెళ్ళిన ప్రతి గ్రామంలో మీకు ఎదురొస్తాయి సచివాలయాలు ఎదురొస్తాయి ఆ సచివాలయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు వాటి చేస్తున్న పిల్లలు కూడా మీకు ఎదురొస్తారు అలాగే ప్రజలకు కావాల్సిన వెల్నెస్ సెంటర్లు కానీ రైతులకు కావాల్సిన రైతు భరోసాలు కానీ అన్నీ కూడా మీకు గ్రామాల్లో వార్డుల్లోనే ప్రత్యక్షమవుతాయి సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశాడు ఏం సంక్షేమం చేశాడు యువతకు ఏం చేశాడు రైతుకు ఏం చేశాడో మీరు వెళ్ళే ప్రతి గ్రామంలో కనిపిస్తుంది అక్కడ కనుక మీరు మాట్లాడితే మేమేం చేయలేదని ఆ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు